నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. బీఆర్ఎస్ నేత మాజీ కార్పొరేటర్ మల్లికార్జున్ రాజేందర్ కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అతనితో పాటు లీడర్లు జంగా శరచంద్ర, యాగండ్ల అనిల్ కుమార్, సిద్ధి లక్ష్మణ్, వెంకటేశం, రంగు చెన్నైగౌడ్, పంజాల వెంకన్న, నవీన్, వాసరా హాస్పిటల్ చైర్మన్ వాసరయ్య, పురుషోత్తం కాంగ్రెస్లో చేరారు. బట్టి రంగయ్య గారి కుటుంబం అంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద గౌరవము, హోదా, మర్యాద ఉండి ల్యాండ్ ఆర్డర్గా ఉన్నామో అటువంటి సంబంధించినటువంటి మా సోదరుడు రాజేందర్ అన్న గత కొంతకాలం కింద సరే కారణాలు అనేకం మేము 2014లో పోటీ చేసినాడు కూడా తన మేము ఓడిపోతారని నేను అనుకోలేదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ఓటమి జరిగినప్పటికీ మళ్ళీ అనేక సందర్భాలు, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఏమి బదులైనా తిరిగి అలా మాతృ సంస్థలకు రావడానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. మా అన్నగారికి వెల్కమ్ చేస్తాను. తప్పకుండా మరొకసారి కరీంనగర్ సంబంధించిన పాత కాంగ్రెస్ సంబంధించి ఏదైనా ఆలోచనతో పోయినా నేను వాళ్ళ ఇంటికి వచ్చి స్వాగతం చెప్పినట్టు చేస్తాను. కానీ ఎవరైతే మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా పట్టణంలో పేదల భూముల మీదనో ప్రభుత్వ భూముల మీదనో పల్లె మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటువంటివి జరిగినాయి. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ తిరిగి రమ్మంటాను. మేము కూడా అదే విధంగా నిజాయితీగానే పనిచేస్తాను. ఇక్కడ కూడా ఎవరికి సంబంధించిన చిన్న ఇష్యూ కూడా లేకుండా అందరినీ కూడా ఈరోజు పేదల పట్ల ఇల్లు కట్టేయాలని, గ్యాస్ తక్కువ తీయాలని, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని అనేక రకాల స్కీమ్ తీసుకుని వస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరు కూడా ప్రజలకు సేవ చేయడానికి ఇలా కలిసి ప్రజలకు ఆ సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మాలని నేను రాజధాని చేరిక సందర్భంగా కరీంనగర పట్టణంలో పాత నా స్నేహితులు, మిత్రులు, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీ కోసం, మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్.